first class children. Very good morning to all. So yesterday have you done the FA exam? Okay, fine. So how is the paper? You have done well. Paper was very easy for you all. Very nice. Okay. So now today teacher is going to give you the SA1 model paper. Why? Because very soon we are going to step on in which exam? SA exam from 21st of December 2020, right? So be ready for the SA exam, do hard work and prepare well. Okay, meeru andaru manchiga prepare avali, exam baga rayali andaru. Okay na? So now listen, now teacher is going to give you the model paper. Teacher, model paper ante enti? Model paper ante exams lo meeru emem bits meeku vastundi, example, fill in the blanks, hard words, missing letters, jumble words, ivanni untaru kada ilanti bits. ఇవన్నీ మీకు నేను మోడల్ పేపర్లో చూపిస్తాను. మీకు మోడల్ పేపర్లో ఏమేం బిట్స్ పెడుతున్నానో అవన్నీ మీరు ఎగ్జామ్స్లో అందుకోవచ్చు. ఓకే, మీరు ఇదే బిట్స్ మీరు వేరే వేరే విధంగా మీకు వస్తుంది. ఓకే, సో ఈ మోడల్ పేపర్ని మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇంట్లో మేము ఇచ్చిన మోడల్ పేపర్ రివిజన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ విత్ మై రివిజన్ నెంబర్ 1 విత్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. బట్ బిఫోర్ వి విల్ గో ఫర్ ద మోడల్ పేపర్ చిల్డ్రన్. ఓకే, లెట్ సీ ద మోడల్ పేపర్. ఓకే, చిన్న మోడల్ పేపర్ తయారు చేసాను మీకోసం. నో క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ యూ. ఓకే, డోంట్ వరీ. సో వెరీ స్మాల్ బిట్స్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్. యూ క్యాన్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్. ఓకే, సో చేస్తారా మీరు అందరూ? ఓకే, సో లెట్ మీ స్టార్ట్. ఆల్రెడీ టీచర్ హ్యాడ్ రిటన్ ఆన్ ద బోర్డ్ మోడల్ పేపర్, సో యూ గో ఫర్ దిస్. వాట్ ఇస్ ద ఫస్ట్ బిట్? దిస్ ఇస్ ఎస్ఏ మోడల్ పేపర్. లెట్ మీ రైట్ ద, దిస్ ఇస్ ఎస్ఏ మోడల్ పేపర్. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్ లిజన్. ఫస్ట్ బిట్ టీచర్ హ్యాడ్ గివెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సెకండ్ బిట్ గివ్ టూ ఎగ్జాంపుల్స్. గివ్ టూ ఎగ్జాంపుల్స్ అంటే టూ అనిమల్స్, టూ బర్డ్స్. ఓకే, సో ఏదైనా టూ అనిమల్స్, టూ బర్డ్స్ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టూ అనిమల్స్ అంటే టూ వైల్డ్ అనిమల్స్ అంటే లయన్ టైగర్, టూ పెట్ అనిమల్స్ అంటే క్యాట్ డాగ్. అట్లాంటి టూ ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సర్కిల్ ఆర్ టిక్ ద కరెక్ట్ వర్డ్. సపోజ్ అక్కడ టీచర్ ఫిష్ డ్రా చేశాను. ఓకే, నేను మీకు ఆప్షన్లో ఏమడుతాను? ఈ ఫిష్ క్యాట్ అనిపిస్తుందా మీకు, డాగ్ అనిపిస్తుందా, లేదంటే అది ఫిష్, అది స్పెల్లింగ్ ఎఫ్ఐఎస్ఎస్ ఫిష్ ఏనా, లేదంటే అది హెన్, అది ఏ పిక్చర్? అక్కడ నేను ఏం డ్రా చేశాను? ఫిష్ చేశాను. అయితే ఫిష్ చేస్తే మీరు ఏదేం చేస్తారు? ఎగ్ చేస్తారా? కాదు కదా, ఎఫ్ఐఎస్ఎస్కి సర్కిల్ చేయాలి. ద పిక్చర్ ఈస్ ఫిష్. టీచర్ ఏం డ్రా చేశాను? ఫిష్. అక్కడ వర్డ్లో కూడా మీరు ఏం చేయాలి? టిక్ చేయడము, ఫిష్ స్పెల్లింగ్ని టిక్ చేయాలి. ఓకే, స్పెల్లింగ్ ఆఫ్ ఫిష్ని అక్కడ సర్కిల్ చేయండి, లేదంటే టిక్ పెట్టుకోవచ్చు. నేను పిక్చర్లో ఏ పిక్చర్, అక్కడ బాల్ ఉంది సపోజ్, పిక్చర్లో ఏమి ఇచ్చా నేను? బాల్. ఓకే, ఎగ్జాంపుల్ నన్ను, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఒక మీకు బాల్ ఉంది అక్కడ పిక్చర్, అక్కడ ఆప్షన్లో ఏం రాస్తా నేను? బ్యాట్ రాస్తాను, ఫ్యాన్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, లాస్ట్ ఏముంటుంది? బాల్, బిఏఎల్ఎల్, బాల్ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న పిక్చర్ బాల్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో దాన్ని మీరు సర్కిల్ చేయాలి, టిక్ పెట్టాలి. సో అక్కడ పిక్చర్ బాల్ ఉంది, వర్డ్ ఎక్కడ ఉంది అది వెతుకోనా? వెతుకోవడము, దాన్ని టిక్ చేయాలి. బిఏఎల్ఎల్ స్పెల్లింగ్ని టిక్ చేయాలంటే సర్కిల్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ద సర్కిల్ ఆర్ టిక్ ద కరెక్ట్ వర్డ్ ఆఫ్ ద సర్కిల్ ద ఆర్ టిక్ ద కరెక్ట్ వర్డ్ ఆఫ్ ద గివెన్ పిక్చర్. కంప్లీట్ ద ప్యాసేజ్. కంప్లీట్ ద ప్యాసేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలి? ప్యారెట్. ఓకే, చిలుక. ఒక ప్యారెట్ డ్రా చేశాను టీచర్, అక్కడ ప్యారెట్ ఆల్రెడీ ఉంటుంది మీకు. సో అక్కడ నేను ఒక క్వశ్చన్ రాశాను, ఐఆమ్ ఏ డాష్, హూ ఐఆమ్ ఐ? ప్యారెట్. ఆ పిక్చర్ మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమి ఇచ్చాను పిక్చరు? ప్యారెట్. సో అక్కడ స్పెల్లింగ్ PARROT రాయండి. ఓకే, ఐ లివ్ ఇన్ కేజ్, CAGE, కేజ్. ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్. చిలుకకి ఏమి ఇష్టము? ఫ్రూట్స్. ఓకే, జామ పండు అట్లా రాయడానికి పుట్టిగా ఫ్రూట్ రాసుకోవచ్చు. సపోజ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మై కలర్? అక్కడ ఉంటుంది, మై కలర్ ఈస్ డాష్ గ్రీన్, GREEN, గ్రీన్. అలాంటి ప్యాసేజ్ మీకు ఒక చిన్నగా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. యూ నో హౌ టు మ్యాచ్ ద వర్డ్స్. ఓకే, లైన్ డ్రా చేయకూడదు, ఇటువైపు నంబర్స్ ఇస్తాను, అటువైపు మీకు ఆల్ఫాబెట్స్ ఉంటుంది.
ఫస్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో దాన్ని ఆల్ఫాబెట్ వెతుకాలి. ఆ ఆన్సర్ ని డి ఉంటే ఇక్కడ ఆప్షన్ లో డి నే రాయాలి యాజ్ ద ఫాలోయింగ్ ఓకే. నెక్స్ట్ వన్ డ్రా ఎనీ ఫోర్ నాన్ లివింగ్ థింగ్స్. యు నో వాట్ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్స్ ఇజ్ ఇట్ ఇట్ ఓకే వెరీ నైట్. సో విచ్ డు నాట్ హ్యావ్ లైఫ్ దే ఆర్ కాల్డ్ నాన్ లివింగ్. దేనికి ప్రాణం లేదు దానికని ఏమంటారు నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. అవి మీరు ఫోర్ పిక్చర్స్ డ్రా చేయండి, ఫోర్ ఓ ఫైవ్ పిక్చర్స్ డ్రా చేయండి. కంప్లీట్ ద మిస్సింగ్ లెటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గివెన్ పిక్చర్స్ ఓకే. డ్రా ఏ ప్లాంట్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ప్లాంట్ డ్రా చేయండి, చిన్న ప్లాంట్ మీకు ఎట్లా చేయగలదు మీరు ప్లాంట్ డ్రా చేయండి. ఈజీగా ఉంటుంది కదా, ఒక స్టెమ్ పెట్టాలి, చిన్న చిన్న ఆకు, ఒక ఫ్లవర్, ప్లాంట్లో ఒక చిన్న ఒక ఫ్రూట్ పెట్టండి. మీరు లేబుల్ చేయాలి. ఏం లేబుల్ చేస్తారు? కింద రూట్ కదా, ROOT రూట్, మళ్ళీ స్టెమ్, నెక్స్ట్ ఫ్లవర్, ఫ్రూట్, లీఫ్ ఓకే. సపోజ్ ప్లాంట్ ఉంటే ప్లాంట్ డ్రా చేయండి, ర్యాబిట్ ఉంటే ర్యాబిట్, ఫిష్ ఉంటే ఫిష్ డ్రా చేయండి ఓకే. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద రివిజన్ నెంబర్ 1 ఓకే చిల్డ్రన్. సో గెట్ రెడీ ఫర్ రివిజన్ నెంబర్ 1. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ చిల్డ్రన్, ఎస్ఏ మోడల్ పేపర్. హౌ మెనీ బిట్స్ ఆర్ దే? ఓన్లీ 8 బిట్స్. హౌ మెనీ బిట్స్ ఆర్ దే? ఓన్లీ టీచర్ హ్యాడ్ గివెన్ ఓన్లీ 8 బిట్స్ ఓకే. నౌ గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రివిజన్ నెంబర్ ఎస్ఏ రివిజన్స్ పెడుతున్నాను చూడండి. వాట్ ఈస్ దిస్ ఎస్ఏ రివిజన్స్ ఓకే. నో కన్ఫ్యూజన్, యువర్ ఎఫ్ఏ ఎగ్జామ్ ఇస్ కంప్లీటెడ్. నౌ ఎస్ఏ రివిజన్స్ రివిజన్ నెంబర్ 1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాట్ ఈస్ దిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఎవ్రీవన్ ఇస్ రెడీ? నో ఓకే. సో జస్ట్ గో విత్ అవరల్ టర్నింగ్ ప్రాక్టీస్ దెన్ ఐ సెండ్ ఇట్ ఇన్ ద మెసేజ్. ఫస్ట్ వన్, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? లెట్ మీ స్టార్ట్. డాష్ ఈజ్ ఎ బిగ్ అనిమల్. ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ అనిమల్. ఎలిఫెంట్ ఈజ్ ఎ విచ్ అనిమల్? ఈజ్ ఎ వైల్డ్ అనిమల్ ఆర్ యూ కెన్ సే బిగ్ అనిమల్ ఓకే. నెక్స్ట్ వన్ నెంబర్ 2. డాష్ ఈజ్ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్. ఇజ్ ఇట్ హర్బ్ ఆర్ షబ్ ఆర్ ట్రీ? ట్రీస్. ట్రీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్, ఇజన్ ఇట్? ఆర్ ద క్లైంబర్స్ ఆర్ బిగ్ అండ్ స్ట్రాంగ్? నో టీచర్, దే హ్యావ్ వెరీ వీక్ స్టెమ్, ఇజన్ ఇట్? ఎస్, ఆర్ బిగ్ అండ్ స్ట్రాంగ్. హూ ఆర్ దే? ట్రీస్. ట్రీస్ ఆర్ బిగ్ అండ్ స్ట్రాంగ్ ఓకే. నెక్స్ట్ వన్, డాష్ డాష్ లివ్ ఇన్ బరో. వెయిట్, ఐ విల్ రైట్ ఇట్ హియర్. రాబిట్. రాబిట్ ఆప్షన్ ఇస్ బరో. ఐ విల్ రైట్ ఓకే. రాబిట్స్ రాబిట్స్ లివ్ ఇన్ బరో. Rabbits live in B-U-R-R-O-W, burrow. Okay children, next one. The next one, we see with our eyes. We see with our eyes. Okay, the next one is dash are not insects. Are not an insects. Are not insect. Which is not an insect? Is it butterfly or spider? Spider is not an insect. Spiders are not insects. Okay. Spiders are not insects. Okay. Next one. Sixth one. Dash have wings. Birds have wings. Birds have wings.
birds have wings, wings. Okay. The next one. Yes, children. Come on, say now. I had written six. Which is a big animal? Elephant is a big animal. Dash are big and strong. Trees. Are they climbers are big? No, no, teacher. Then which is the big? Is it creepers? No, they creep on the ground, right? So which are big and strong? Trees. Okay. Rabbits live in where? Are they live in coop? No. Where then? It is in burrow. Okay. We see with our eyes. Spiders are not insects. Why? Because they have 8 legs. Malli chinna chinna insects ke hum legs normal ga enni kaalu untadi valaki 6. Ikkada spiders ki 8 legs unda kabatti vaallu insects kaadu. Okay, they won't come under insect. Okay. Birds have wings. Do the animals have the wings? No, teacher. Then what? Yes, birds have wings. Okay, you're right. Now let me go for the next blank. Easy now on the spelling, sir. Do you know the spelling of elephant? You got it? Spell the word of elephant. E-L-E. Yes. P-H-A-N-T. Okay, got it. Then what about the spelling of trees? T-R-E-E-S. Trees. Okay. Fish live in where? Water. Fish always live in water, isn't it? Okay. It eats what? Fish like to eat what? Fish like to eat worms. It like to eat. Fish like to eat. Fish likes to eat worms. W-O-R-M-S. Worms. It likes to always eat what? Worms. Fish likes to eat worms. Okay, children. Fish will eat any flesh? No, teacher. Then what do they eat? Worms. Okay, chinna chinna worms in the water lo avi. Okay. The next one is frog can jump. It will hop or jump? Only kangaroo will hop. Frog can jump. Frog can jump. Tenth one. Next one. Cow eats what? Grass. Cow eats always grass. It is a plant eating animal, isn't it? This is a tenth blank. Okay, children. The next one is hen lives in coop. Hen lives in where? Always hen lives in coop. C-O-O-P. Coop. Okay. The next one. Owl lives on trees. Where do the owl live? Owl live on trees. Okay. Owl live on trees. Okay. The next one. Okay. So these are the fill in the blanks for you children. So what are the fill in the blanks teacher had given? Fish live in water. Fish likes to eat what? Worms. A frog can jump. Wait, I will write it here. A frog can jump. J-U-M-P. Jump. Okay, children. So this is a cow eats grass. Cow eats grass. Hen lives in coop. Owl live on trees. So how many blanks I gave? 12 fill in the blanks. Practice. Okay. So tomorrow I will give you
missing letters. Okay, and only missing letters teacher will give you tomorrow. Today only fill in the blanks, children. Okay, so this class is very clear for you all. Hope so. You will do the practice more and show your good performance in your essay exams. Okay, children. So only for this all essay revision practice only we are giving the practice. Okay, so do the practice more and attempt the exam well and good. Okay, so thank you. Hope so this revision is very clear for you all and copy down very neatly. Teacher will send it in the message. Thank you, children.